స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మినిమించిలపాడులో ప్రజల వద్దకు పితాని. ఎన్నికల ప్రచార పాదయాత్రలో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణకు మహిళలు నీరాజనాలు పలుకుతూ హారతులు పట్టారు. వృద్ధులు, మహిళలు, యువకులను తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆచంట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిధులను సైతం మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా తయారు చేశారన్నారు. ఆచంట ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి ఎంపీపీ నిధులను 2 కోట్ల రూపాయల పనులతో స్థానిక శాసనసభ్యుడికి 80 లక్షలు ఇస్తే తప్ప పనులు ముందుకు జరగకుండా నిలుపుదల చేశారని ఆరోపించారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేలా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని చెప్పారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ పితాని సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తున్నారు. మీ చల్లనైన ఆశీర్వాదాలు అందించాలని మీ ముందుకు వస్తున్నారు. అమ్మా, ఊరేనండి. అన్నారు కదా జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన తెలుగుదేశం పార్టీ ఐక్యత, జై జనసేన. దళిత పిట్టల దగ్గరకు అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఆ రూట్ దగ్గర ప్రకారం ఎవరికి వెళ్ళిపోయి వడమండపాలెం వాస్తవ్యులారా, తెలుగుదేశం జనసేన కార్యకర్తలారా, నాయకులారా, మన ముందుకు వచ్చారు పెద్దలు, గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారు. మీ ఆశీస్సుల కోసం రోజు అప్పుడు ఇల్లు కూడా ఎవరిస్తారు ఆయన. పితాని గారు నాయకత్వం, పితాని గారు నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కాదు. 1 కోటి 60 లక్షల మొత్తం వచ్చింది. సుమారు 2 కోట్లు వస్తే ఆయన రౌడీ బాబులు ఎత్తకుండా 65 లక్షలు, 80 లక్షలు వచ్చిందండి. అంటే ఇవాళ ఇస్తేనే కానీ ఆ వర్కులు అవ్వడానికి లేదు. ఇంజనీర్ ఎండో, ఎండో ఎండో, ఆఖరికి గాలి కలిసిన ఎండో, సచివాలయ సిబ్బంది ఎండో, ఎంతెందుకు సర్పంచ్ దిగాడు పాపం. సర్పంచ్ వాల్యూ లేదు, సర్పంచ్కి నిధులు లేవు, బయటికి అనలేడు, లోపల ఎడుతాడు వాడు. ఈ ప్రజాపతి కాదు, తెలుగుదేశం ప్రజాపతి అనుకుంటాడు మాకు రావట్లేదని. కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రజాపతి కూడా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.